ఏలూరు జిల్లా పోలవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో శుక్రవారం పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను ఎస్ఈబి సిఐ శ్రీనివాస్ బాలాజీ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయవాడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఏలూరు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వివిధ కేసుల్లో స్వాధీనపరచుకున్న వాహనాలను బహిరంగ వేలం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ వేళలో 38 వాహనాలను పాటదారులు దక్కించుకున్నారని, ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం 4,23,500 రూపాయలకు గాను 5,07,600 రూపాయల ఆదాయం వేలం ద్వారా రావడం జరిగిందని వివరించారు. అదనంగా జీఎస్టీ 18.91,368 రూపాయలతో కలిపి మొత్తం 5,98,968 రూపాయల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనపరచుకున్న 134 లీటర్ల నాటుసారాన్ని ధ్వంసం చేసినట్లు సిఐ తెలిపారు. మూడు వేల